కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీలో రోజు కూలీ వేతన రేట్లను పెంచాలని, నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి ఇతర సమస్యలను పరిష్కరించాలని సప్లై హమాలీ కార్మికులు 20 రోజులుగా నిరసన తెలుపుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటని సిఐటియు డివిజన్ కార్యదర్శి జే మోహన్ అన్నారు. ఈ సందర్భంగా గూడూరులో ఎంఎల్ఎస్ పాయింట్ దగ్గర తమ సమస్యలు పరిష్కరించాలని సప్లై హమాలీ కార్మికులు అర్ధనగ్నంతో ఒంటి కాలుపై నిలబడి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సివిల్ సప్లై అమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి మోహన్ మాట్లాడుతూ, సివిల్ సప్లై అమాలీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రూపాలుగా నిరసన తెలుపుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, కనీసం వారి సమస్యలపైన చర్చించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమయం లేదా అని, కనీసం మంత్రి కూడా సమస్యలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. గుర్తించాలి నాలుగో తరగతి ఉద్యోగులుగా, గుర్తించాలి చదువుతో సంబంధం లేకుండా నాలుగో తరగతి ఉద్యోగులుగా పెంచాలి. పెండింగ్ లో ఉన్న కూలీ రేట్లను వెంటనే కల్పించాలి. 50 లక్షల ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం కల్పించాలి. ఇవ్వాలి 50 సంవత్సరాల నుండి సివిల్ సప్లై అమ్మాయి కార్మికులకు నెలకు 10,000 రూపాయలు పెన్షన్. ఇవ్వాలి 50 సంవత్సరాల నుండి సివిల్ సప్లై అమ్మాయి కార్మికులకు నెలకు 10,000 రూపాయలు పెన్షన్. ఇవ్వాలి 50 సంవత్సరాల నుండి సివిల్ సప్లై అమ్మాయి కార్మికులకు నెలకు 10,000 రూపాయలు పెన్షన్. ఇవ్వాలి 50 సంవత్సరాల నుండి సివిల్ సప్లై అమ్మాయి కార్మికులకు నెలకు 10,000 రూపాయలు పెన్షన్. ఇవ్వాలి కల్పించాలి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి ఈఎస్ఐ సౌకర్యం.